ఒక ఊరిలో మోహన్ మురళి అనే ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండేవారు. వారిద్దరూ కలిసి ఒక ఢాబా నడిపిస్తూ ఉంటారు. వాళ్ల ఊరిలో ఢాబాలు ఎక్కువ అవటంతో వారి వ్యాపారాన్ని పెంచుదామనుకుంటారు. మురళి, మన ధాబాకి పోటీ ఎక్కువైంది. మనకు పోటీగా చాలా ఢాబాలు వచ్చేశాయి. అవునన్నయ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. మనం ఇప్పటి వరకు వెజ్ మాత్రమే పెట్టాము, ఇక నుంచి నాన్ వెజ్ కూడా పెడదాము. అప్పుడు మన వ్యాపారం కూడా బాగా పెరుగుతుంది. మంచి ఆలోచన, కానీ మన ఇద్దరి వల్ల కాదు. మనం ఒక మంచి నమ్మకస్తుడైన పనివాణ్ణి పెట్టుకుందాం. నిజమే, కానీ ఈ రోజుల్లో నమ్మకమైన పనివాడు దొరకడం కష్టమే. అయినా ప్రయత్నిద్దాం అనుకుని మోహన్ మురళి ఒక మంచి పనివాడి కోసం వెతుకుతూ ఉంటారు. ఒకరోజు మోహన్ ఢాబాకు వెళుతుండగా దారిలో అతని పర్సు పడిపోతుంది. అది చూసిన ఆనంద్ అనే దొంగ పర్సు తీసి చూస్తాడు. పొద్దుటే పర్సు దొరికిందిరా అనుకుంటే ఇందులో డబ్బే లేదు. ఈ ఖాళీ పర్సు నేనేమి చేసుకుంటాను? సర్లే, అతనికే ఇచ్చేద్దాం అనుకుని ఆనంద్ మోహన్ని పిలుస్తాడు. సార్, సార్. ఏంటి బాబు, మీ పర్సు పాడేసుకున్నారు, ఇదిగోండి సార్. అరే, నాకసలు తెలియనే లేదు. చాలా థ్యాంక్స్ బాబు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు ఆనంద్ సార్. ఏం పని చేస్తుంటావు? అది ఏదైనా పని కోసం వెతుకుతున్నాను సార్. అది విన్న మోహన్ మనసులో, ఈ రోజుల్లో పర్సు పడిపోయినా తిరిగిచ్చేవాళ్లు ఎవరుంటారు? ఇతను ఇచ్చాడంటే ఖచ్చితంగా మంచివాడే, పైగా పని వెతుకుతున్నాడు. మనక్కూడా ఇటువంటి వాడే కావాలి. ఒకసారి అడిగి చూద్దాం అనుకొని, ఆనంద్, నువ్వు మా ధాబాలో పనిచేస్తావా? ఓ, తప్పకుండా సార్. అలా ఆనంద్ని వాళ్ల ఢాబాలో పెడతారు. ఆనంద్ కూడా కొన్నాళ్లు బుద్ధిగానే పనిచేసి మోహన్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. కాని మురళికి ఆనంద్ అతి వినయం చూసి మొదటి నుంచి అనుమానమే. కొన్నాళ్లకి మెల్లగా వాళ్ల ఢాబా కూడా మంచి లాభాల్లో నడవసాగింది. డబ్బులు బాగా రావటం చూసి ఆనంద్ మనసులో, ఓహో, డబ్బు బాగా వస్తుంది. ఏదో ఒకరోజు ఎవరు లేని సమయం చూసి క్యాష్ బాక్స్ కాజేసి ఇక్కడి నుంచి చెక్కేయాలి అనుకుని ఆనంద్ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఒకరోజు మోహన్ ఢాబాను ఆనంద్కు అప్పజెప్పి సామాను కొనడానికి పక్క ఊరికి వెళతాడు. ఇదే సరైన అవకాశం అనుకొని ఆనంద్ క్యాష్ బాక్స్లోని డబ్బంతా కాజేసి ఇంటివద్ద దాచి ఏమీ ఎరగని వాడిలా మళ్లీ ఢాబాకు వచ్చి పనిచేసుకుంటూ ఉంటాడు. సాయంత్రం మోహన్ ఢాబాకి వచ్చి క్యాష్ బాక్స్ చూస్తే ఖాళీగా ఉంటుంది. అది చూసి ఆనంద్ని పిలుస్తాడు. ఆనంద్, క్యాష్ బాక్స్లో బోల్డ్ డబ్బుండాలి. ఏమైంది? ఎవరైనా వచ్చారా? అదేంటండి, డబ్బు పోయిందా? అవును, నేను వెళ్లేటప్పుడు చూసే వెళ్లాను. ఇప్పుడు చూస్తే డబ్బు లేదు. అప్పుడు ఆనంద్ కాస్త ఆలోచించి, సార్, ఇందాక నేను టీ తాగడానికి వెళ్ళినప్పుడు మీ తమ్ముడు వచ్చారండి, బహుశా తనే తీసుంటారండి అని ఆనంద్ తన దొంగతనాన్ని మురళి మీదకు నెట్టేయడానికి ప్రయత్నిస్తాడు. అంతలో మురళి ఢాబాకి వస్తాడు. మురళి, క్యాష్ బాక్స్లో డబ్బు కనబడడం లేదు. ఆనంద్ని అడిగితే నువ్వే వచ్చి వెళ్ళావని చెబుతున్నాడు. అవునన్నయ్య, వచ్చాను. కాని నేను వచ్చేసరికి ఆ ఆనంద్ కంగారుగా ఎక్కడికో వెళ్లడం చూసి అనుమానం వచ్చి అతన్ని ఫాలో చేశాను. తీరా చూస్తే అతను ఇంటికి వెళ్లి డబ్బు దాచిపెట్టడం నా కళ్ళారా చూశాను. అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని ఆనంద్ దొంగతనం బయటపెట్టి పోలీసులకి అప్పగిస్తారు. అప్పుల అప్పారావు. అప్పారావు ఆ ఊళ్ళో పేరుమోసిన వడ్డీ వ్యాపారి. అతని వడ్డీ రేటు చాలా ఎక్కువ. ఎదుటివారి అవసరాలను బట్టి వడ్డీ రేటు పెంచేస్తుంటాడు. అప్పు వసూలు విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టడు. ఎదుటివారికి అవసరం లేకపోయినా అప్పు ఇచ్చి వారిని పీడించేవాడు. అతన్ని చూస్తేనే అందరూ భయపడేవాళ్ళు. గోపి, బాగున్నావా? ఏం బాగుంటాం, నీ దగ్గర అప్పులు తీసుకున్నాక వడ్డీ కట్టలేక చచ్చిపోతున్నాం. భలే వాడివే, నా దగ్గర కాబట్టి తక్కువ వడ్డీ. సర్లే, చాలా తక్కువ వడ్డీ, అందరూ అదే అనుకుంటున్నారు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు.
ఇంతలో రాము టీ బండి దగ్గరికి అప్పారావు వెళతాడు. రాము, వ్యాపారం ఎలా ఉంది? ఒక టీ ఇవ్వు. ఏంటి నీ బండి బాగా పాతదైపోయినట్టుంది? పక్క వీధి బండ్లను చూడు, ఎంత కొత్తగా ఉన్నాయో. ఈ డొక్కు బండితో నీ వ్యాపారం ఏ ముందుకెళ్తాది? ఇదిగో ఈ డబ్బు తీసుకుని బండి బాగు చేయించుకో. అయ్యా, నీకు నీ డబ్బుకి ఒక నమస్కారం. ముందు తీసుకున్న డబ్బుకే వడ్డీ కట్టలేక చస్తున్నా. మళ్ళీ అప్పా వద్దు బాబోయ్, నన్ను నా బండిని వదిలే. సరే, నీ కర్మ అని వెళ్ళిపోతాడు. అప్పారావు వడ్డీ వేధింపులు రోజురోజుకి ఎక్కువైపోతాయి. అప్పుడు ఊళ్ళో వాళ్లంతా ఊరి పెద్ద దగ్గరకు వెళతారు. అయ్యా, ఈ అప్పారావు బాధలు భరించలేకపోతున్నాం. అతని దగ్గర 10 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు కట్టవలసి వస్తుంది. అవునయ్యా, నేను వడ్డీ కట్టడం ఆలస్యమైనందుకు నా పాడి ఆవును తీసుకుపోయాడు. ఎలాగైనా అప్పారావుకి బుద్ధి వచ్చే మార్గం చెప్పండయ్యా అనేసరికి ఊరి పెద్ద బాగా ఆలోచించి అందరికీ ఒక ఉపాయం చెప్పి పంపిస్తాడు. మరుసటి రోజు అప్పారావు మనసులో, ఈరోజు ఎవడు దొరుకుతాడో చూడాలి, ఇవాళ ఎలాగైనా 2 ముగ్గురికైనా డబ్బులు అంటగట్టాలి అంటూ రోజూలాగే అప్పారావు రాము టీ బండి దగ్గరకు వచ్చి, అరే రాము, బాగా అల్లం దట్టించి ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు. సరే, ముందు 100 రూపాయలివ్వు. ఏంటి, నిన్న వద్దని ఇవాళ అప్పు అడుగుతున్నావు? నేనడిగేది అప్పు కాదు, ఒక టీ 100 రూపాయలు. ఏంటి, 10 రూపాయల టీ 100 రూపాయలా? నా వడ్డీ కన్నా ఎక్కువగా ఉందే. అవును, ఇవాల్టి నుంచి నీకు అదే రేటు. తాగితే తాగు, లేదా వెళ్ళిపో. నాకు నీ టీ ఏమీ అవసరం లేదు. ఊళ్ళో మరో టీ కొట్టులేదా ఏంటి అని అప్పారావు వేరే బండి దగ్గరకు వెళ్ళి, గోపి, ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. ప్లేట్ ఇడ్లీ 200 రూపాయలు. అంతలో మరో వ్యక్తి వచ్చి ఒక ప్లేటు ఇడ్లీ ఎంత అని అడుగుతాడు. ప్లేట్ ఇడ్లీ 20 రూపాయలు సార్. అదేంటి, ఒక ప్లేటు ఇడ్లీ అతనికేమో 20 రూపాయలు, నాకేమో 200 రూపాయలా? ఇదెక్కడ న్యాయం? నీకు మాత్రమే స్పెషల్ వడ్డీలకి స్పెషల్ రేట్లు. అలా ఊళ్ళో ఎక్కడికి వెళ్లినా అప్పారావుకి ఎక్కువ రేట్లే చెప్పేవారు. అప్పుడు అప్పారావు తను ఎక్కువ వడ్డీ రేట్ల వల్లే అందరూ అలా ప్రవర్తిస్తున్నారని తన తప్పును తెలుసుకుని అప్పటినుంచి తక్కువ వడ్డీ రేట్లు తీసుకుంటూ న్యాయంగా వ్యాపారం చేసేవాడు. అతనిలో వచ్చిన మార్పుకి ఊళ్ళో అందరూ సంతోషిస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.